ఉండే వైసీపీ పార్టీ తరిమికొట్టాలని కోరుకుంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మోడీ గారు ఇచ్చే నిధులు కూడా మాకు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం తన సిఎంఎస్ ఖాతాలకు మళ్లించుకొని నమస్తే అండి. ప్రజలు మేము ఇక్కడికి వచ్చేసి ఇక్కడ గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పంచాయతీ ఆఫీస్ సర్పంచ్ గురించి ధర్నా చేస్తున్నారు. బీజేపీ జాన్సీరావు కలిసి ఎందుకని దాని గురించి ఇంకా ప్రభుత్వం తీసుకెళ్ళడానికి వాళ్ళ సొంత పార్టీ కూడా వస్తారు. దాని గురించి పంచాయతీ ఎన్నికలు జరిగేటప్పుడు అత్యధిక పంచాయతీలు రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక పంచాయతీలు అధికార వైసీపీ పార్టీ వాళ్ళే గెలిపించుకున్నారు. అప్పుడు అధికారంలో ఉంది కూడా వాళ్ళ ప్రజాప్రతినిధులే వాళ్ళ కార్యకర్తలే. అటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఇలా బయటకు వచ్చి మా సొంత డబ్బులు పెట్టి మేము ఇలా మా డబ్బులు పెట్టి కూడా మేము ఇలా రోడ్డును పడి మేము ఈ ధర్నాలో పాల్గొంటున్నాం. మీరు బీజేపీ వాళ్ళు మీరు వచ్చి పిలుపు ఇచ్చారు, మేము దీంట్లో పాల్గొంటాం, మేము ఆస్తులు సొంత ఆస్తులు బాగొట్టుకున్నాం. ఇలా గ్రామంలో మాకు ఇల్లు లేకుండా పోయింది. ఒక పంచాయతీ ప్రెసిడెంట్ అంటే ఊరికి బాగు చేద్దాం అంటే డబ్బులు లేకుండా పోయినాయి. మా తెలియకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే మోడీ గారు ఇచ్చే నిధులు కూడా మాకు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం తన సిఎంఎస్ ఖాతాలకు మళ్లించుకొని ఈ డబ్బులు దుర్వినియోగం చేస్తుంది అని చెప్పి వాపోతుంటే ఇలా దానికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఇచ్చిన రాష్ట్ర మొత్తం 10వ తారీఖు కాంట్రాక్ట్ దగ్గర ధర్నా చేయాలని పిలుపునిచ్చిన మేరకు ఈ రోజు భారతీయ జనతా పార్టీ మా మిత్రపక్షమైన జనసేనతో కలిసి గుంటూరు కాంట్రాక్ట్ ధర్నా చేసి ఇప్పుడు కాంట్రాక్ట్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మేమందరం కలిసి తరలి వెళ్తున్నాం. సార్ మరి ఎంతమంది బయటకు వచ్చి మాట్లాడినా సార్ ఎటువంటి ఆశ కూడా గవర్నమెంట్ ఇవ్వట్లేదు అంటున్నారు. మరి ఇప్పుడు కూడా బయట తగిన జవాబు వస్తుందని రాసిస్తున్నారా? తగిన జవాబు అంటే ఇంకా ఈయనకి 10 నెలలు కాలం ఉంది ఎలక్షన్ కానీ కానీ దేనికైనా కానీ. ఈ 10 నెలల కాలంలో ఈయన ఈ తప్పులు కానీ తెరదిద్దుకోకపోతే దాని మూల్యమే దాని చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే ఇలా ఎటువంటి ఎదవలకి పరిపాలన ఇస్తే ఎట్టే ఉంటుందని రాష్ట్ర ప్రజలు గమనించి ఈ తరమైన భారతీయ జనతా పార్టీ జనసేన ఎన్డీఏ ఒకటి అధికారంలో వచ్చేట్టుగా ప్రజలు తెలుసుకొని ఈ ఉన్నటువంటి అధికారంలో వైసీపీ పార్టీ తరిమి కొట్టాలని కోరుకుంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.